తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకంటూ ఒక ముద్ర వేశారు రాజకీయ ఉద్దండులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు. ప్రస్తుతం ఆయన పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మనతో కన్నా లక్ష్మీనారాయణ, దాదాపు రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం వచ్చింది. ఈ తరుణంలో కన్నా లక్ష్మీనారాయణ గారు ఎందుకు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది? ఫస్ట్ థింగ్, నేను రాజకీయాలకి విరమిస్తున్నాను అనేటువంటి ప్రకటన అయితే చేయలేదు, అది తప్పు. రెండు, తెలుగుదేశంలో జాయిన్ అవడానికి కారణం, నేను మొదటి నుంచి కూడా అమరావతి క్యాపిటల్ మీద కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ బీజేపీలో ఉన్నప్పుడు కానీ అమరావతి క్యాపిటల్ మీద ఫైట్ చేసుకుంటూ వచ్చాను. అది ఈ టైంకి తెలుగుదేశం అధికారంలోకి వస్తేనే క్యాపిటల్ మన జిల్లాలో జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం ఒకటి. తర్వాత జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విభజన తర్వాత రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంటే చూసి ఫస్ట్ థింగ్ అమరావతి, సెకండ్ రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీలో చేరి ఈరోజును ఫైట్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుత రాజకీయాల్లోని చాలా సీనియర్ నేతల్లో మీరు ఒకరు. ఈ నేపథ్యంలో ప్రస్తుత రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి? గతంలోని దాదాపు మీరు తొలి దశలో రాజకీయాలకు వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అసలు రాజకీయాలు అంటానికే అర్థం లేకుండా పోయింది. రాజకీయాలకే అర్థం అనేటువంటిది చెప్పలేము. ఎందుకంటే ఫ్యాక్షనిస్ట్, సైకో మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి, ఇతరులను బాధించి తాను మాత్రం సంతోషించేటువంటి ఒక వ్యక్తి నాయకత్వంలో ఇతరులను అవమానపరచడం, గాయపరచడం, అత్యా రాజకీయాలు, బూతులు, ఇవి తప్ప గడిచిన 5 సంవత్సరాలు ఏమీ వినలేదు ప్రజలు. ప్రజలు ఒక రకంగా విసిగి వేసారిపోయారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎప్పుడు పోలింగ్ డేట్ వస్తుందా అనేటువంటిది ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి ఇంటికి పంపుతారు. వైఎస్ హయాంలో మీరు మంత్రిగా చేశారు సుదీర్ఘంగా, అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? వైఎస్ ని దగ్గరగా చూస్తున్నాయి, ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు? అసలు పోల్చడానికే లేదు. నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉంటుందో అది కూడా వేసిన నక్క బాధపడిపోతుందేమో, ఆ స్థాయికి దిగజారిపోయింది. చంద్రబాబుని గతంలో నుంచి కూడా ముందు నుంచి మీరు విమర్శిస్తున్నారు, పోరాటాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు పాలన ఏపీకి ఎందుకు కావాలని అందరూ కోరుకుంటున్నారు? రాజధాని రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, చరిత్ర సృష్టించుకున్నాడు తనకు తాను. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి రాష్ట్రంలో లాంగెస్ట్ చీఫ్ మినిస్టర్, ఉమ్మడి రాష్ట్రంలో లాంగెస్ట్ అపోజిషన్ పార్టీ లీడర్, డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ చీఫ్ మినిస్టర్. సో ఆ చరిత్రను ఎవరు కూడా చెరపగలిగినటువంటి చరిత్ర కాదు. అతని నాయకత్వంలో అయితేనే మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్రం పుంజుకుంటుంది అనేటువంటి ఒక నమ్మకంతో తెలుగుదేశంలో పార్టీలో చేరడం జరిగింది. అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం రాష్ట్రం పాతికేళ్ల పాటు వెనకెళ్ళిందని కూడా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ విమర్శిస్తుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ 5 ఏళ్లలో, వచ్చే 5 ఏళ్లలో ఎంతవరకు అభివృద్ధి సాధ్యమవుతుందంటారు? అనుభవం దృష్ట్యా అన్ని రకాలుగా అన్ని రంగాల్లో బాబు గారికి ఒక విజన్ ఉంది. విజన్ ఉన్నటువంటి నాయకుడుగా ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది. అమరావతికి వచ్చే 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, అలాగే ఇక్కడ గోదావరి పెన్నా గోదావరి జలాలు తీసుకొచ్చి కృష్ణా నదిలో పోసి ఈ ప్రాంతానికి, పల్నాడు ప్రాంతానికి తాగునీరు సాగునీరు అందించేటువంటి కార్యక్రమాలు పూర్తి చేస్తాం. వీటితో పాటు సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఎంతో అదనంగా ఇస్తూ అభివృద్ధి చేస్తాం. అంటే ప్రస్తుతం రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు బటన్ నొక్కి ప్రజలకు డబ్బులు ఇవ్వటం దాని మీద పూర్తి స్థాయిలో విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం సూపర్ 6 అంటూ కూడా అదే పంపకాలని ప్రజల్లోకి తీసుకెళ్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని 4 మాసాల్లోనే చెప్పాను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా. చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ ఎత్తికెళ్ళేటట్టున్నాయి తప్ప ఇది సంక్షేమం అని మాత్రం అనుకోరు. సంక్షేమ ముసుగులో
తాను భారతదేశంలోనే అత్యంత ధనికవంతుడు కావాలనేటువంటి తన లక్ష్యాన్ని పూర్తి చేసుకుంటున్నాడు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు అనేటువంటి మాట నేను ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి 4 మాసాల్లోనే చెప్పాను. అదే ఇవాళ అందరూ చెప్తున్నారు. నేను 4 మాసాల్లో చెప్పిన మాటే ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. అంటే రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలంటారు. రెండు కావాలి, రెండు కళ్ళు లాంటివి. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీలో కొన్ని అంశాలను విభేదించి మీరు బయటికి రావడం జరిగింది. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలోని అనుకూల పరిస్థితులు ఉన్నాయంటారా? బేసికల్ గా మోడీ గారి లీడర్షిప్ ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున ఉన్నటువంటి వీర్రాజు నాయకత్వంలో జరిగినటువంటి పరిస్థితులను బట్టి నేను బయటికి రావడం జరిగింది. వీర్రాజు ఇంకొక ఆయన ఢిల్లీ నుంచి వచ్చారు. వాళ్ళిద్దరు ప్రవర్తనను బట్టి నేను బయటికి రావడం జరిగింది. మోడీ గారి లీడర్షిప్ ఇవాళ ప్రపంచంలోనే ఒక ముద్ర వేసుకున్నటువంటి నాయకత్వం. ఆంధ్ర రాష్ట్రంలో వీర్రాజు లాంటి వాళ్ళు బీజేపీలో ఉండొచ్చు వేస్తే, కానీ మాకు బేసికల్గా లీడరు మోడీ గారు. మోడీ గారు ప్రపంచంలోనే ఆయనకు ఒక ముద్ర ఉంది. ఆయన నాయకత్వంలో బీజేపీ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి నమ్మకంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. అంటే నేతలు బయటకు వస్తే రాళ్లదాడులు, వ్యక్తిగత విమర్శలు చాలా తీవ్రంగా ఏపీలో కనబడుతున్నాయి. ప్రధానంగా సత్రపల్లి నియోజకవర్గంలో కొంత ఎక్కువగా కనబడుతున్న పరిస్థితి ఉంది. దాని మీద మీరు ఇందాక చెప్పాం కదా, ఒక ఫ్యాక్షనిస్ట్కి సైకో తోడైతే ఇటువంటి ఇన్సిడెంట్సే జరుగుతుంటాయి. మీ ప్రభుత్వం వచ్చిన సత్రపల్లిలో మీరు గెలిచిన తర్వాత అలాంటి పరిస్థితుల నుంచి పూర్తిగా శాంతిత మీద పాలన కొనసాగించే అవకాశాలు ఉన్నాయంటారా? నేను 25 సంవత్సరాల శాసనసభ్యుడిగా ఉమ్మడి రాష్ట్రంలో చేశానండి. ఇప్పుడు నేను 25 సంవత్సరాల శాసనసభ్యుడిగా నాకు చరిత్ర ఉంది. అభివృద్ధి తప్ప ఇంకొక దానికి ఎక్కడ నేను అవకాశం ఇవ్వలేదు అనేటువంటి పరిస్థితి. రేపు కూడా అలానే ఉంటుంది, శాంతియుతంగానే ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. ప్రధానంగా ఇందాక రాళ్లదాడి అంశానికి వస్తే ముఖ్యమంత్రి మీద రాళ్లదాడి జరిగింది, ఇది పూర్తిగా ప్రతిపక్షాలు ప్రధానంగా తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి అంశాలను ఎన్నికల టైంలో ఎందుకు తీసుకొస్తున్నారు అంటారు? కోడికత్తి కేసు చూసాం మనం, బాబా హత్య కేసు చూసాం. అంటే స్వతహాగా తన శక్తితో గెలవలేక జిమ్మికులు డ్రామాలు ఆడి ఆ డ్రామాల ద్వారా తనకేదో సింపతి తెచ్చుకొని ఎన్నికల్లో గెలుద్దామనేటువంటి ఒక ప్రయత్నం. ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి కొంత ప్రజలు నమ్మారు. ఇవాళ తన 5 సంవత్సరాల నీచ ప్రవర్తన, నీచ పాలన అంతా చూశారు ప్రజలు. కానీ ఇవాళ ఎన్ని జిమ్మిక్కులు వేసుకున్నా ముఖ్యమంత్రి మీద రాయి దాడేందండి? కరెంటు తీసేటువంటి రాయి దాడేంటి? నిజంగా కనుక దాడి జరుగుంటే ఇన్నాళ్ళయింది పట్టుకోలేకపోయారా? అంటే అంత అసమర్థుడు. నేను ఇంత ముందే పోలీస్ డిపార్ట్మెంట్ ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి, ముఖ్యమంత్రి మీద దాడి చేసిన వాడిని పట్టుకోలేనంత అసమర్థతతో ఉన్నారా పరిస్థితి ప్రజలు? ఎన్నాళ్ళయింది ఇవాళ? 10 రోజులైందా? 10 రోజులైంది. 10 రోజుల్లో కూడా ఎవరు రాయేశారో కూడా పట్టుకోలేని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర పోలీసు ఉంది అని అంటే, నేను ఆ రోజే చెప్పాను డీజీపీని సస్పెండ్ చేయండి, సమర్థుడైనటువంటి డీజీపీని పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళండి, లేదా రాష్ట్రపతి పాలన పెట్టి ఎన్నికలకు వెళ్ళండి, నీకు చేత కాదు, తేలిపోయింది, నీకు నువ్వే రక్షణ ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నావు ఒక ముఖ్యమంత్రిగా. అందుకని నేను 1 ఇయర్ నుంచి చెప్తున్నాను ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అవసరం అనేటువంటి మాట. ఇప్పుడు ప్రత్యక్షంగా తేలిపోయింది. ఒక ముఖ్యమంత్రి తనకు తాను రక్షణ కల్పించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రాష్ట్రపతి పాలన తప్ప ఆల్టర్నేటివ్ లేదు. సార్, ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ సిపితో పాటు ఇంటెలిజెన్స్ డీజీని కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కదా. సిపి ఇంటెలిజెన్స్ డీజీ ఏం చేస్తాను? ఇప్పుడు ప్లాన్ అంతా కూడా డీజీపీ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి వేసుకున్న ప్లానే కదా అది. ఇంకో అంశం సార్, మేము సిద్ధం అంటూ కూడా సభలు నిర్వహిస్తుంది వైసీపీ, Y0 175 అంటుంది, ఈ నిర్ణయాలను ఎందుకు తీసుకెళ్తుంది అంటారు? నేను ఇందాక చెప్పాను మీకు, 5 సంవత్సరాల పాలన తర్వాత నేను ఈ 5 సంవత్సరాల్లో ప్రజలకి ఇది చేశాను అని చెప్పుకోవడానికి ఏం లేక ఇటువంటి చీప్ టాక్టిక్స్
ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు. ప్రజలు ఈ చీప్ టాక్టిక్స్ని ఇంకా నమ్మే పరిస్థితుల్లో లేరు. చాలా సీనియర్ పొలిటీషియన్, దాదాపు ఎన్నో ప్రభుత్వాలను ఎన్నో ప్రభుత్వాల్లో పనిచేసిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులను చూస్తాము అని అనుకున్నారు మీరు? లేదు, ఆంధ్ర రాష్ట్రంలో నేను చూస్తాననేది అనుకోలే. కానీ కర్మ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ముఖ్యమంత్రి అయ్యి ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం. ఇంకా రాష్ట్రానికి సంబంధించి కూటమి ప్రధానంగా జనసేన బీజేపీ జనసేన కలిసి వెళ్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో సత్ఫలితాలు సాధిస్తారంటారా? ఖచ్చితంగా. ఇవాళ సర్వనాశనం అయిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర సపోర్ట్ అవసరం. ఖచ్చితంగా మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి అవుతారనేది కళ్ళకు కనబడుతుంది పరిస్థితి. ఎందుకంటే మోడీ గారు ఆశీస్సులతో ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ ఇప్పుడు దాన్ని రివైవ్ చేసుకొని పోలవరం కానీ రాజధాని కానీ ఆంధ్ర రాష్ట్రంలో పాడైపోయినటువంటి రోడ్లు కానీ వ్యవస్థలు కానీ ఇవన్నీ కూడా త్వరగా రికవరీ రోడ్డును పడాలి అని అంటే కేంద్ర సపోర్టు భారీ స్థాయిలో అవసరం. ఆ సపోర్టు కేంద్రం నుంచి ఖచ్చితంగా మరి పార్ట్నర్స్ ఎన్డీఏలో పార్ట్నర్స్ కాబట్టి ఆయన ఆశీస్సులు మోడీ గారు ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. రెండు పార్టీలు తెలుగుదేశం పార్టీ బీజేపీని కలపడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో కష్టించారు, ఆయన గురించి ఏమంటారు? ఆయన చాలా వరకు కూడా తనకు తాను తగ్గించుకొని ఆంధ్ర రాష్ట్రం కోసం ఒక రకంగా సాక్రిఫైస్ చేశారనేది చెప్పొచ్చు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తనకు తాను తగ్గి ఎన్ని అవమానాలు పొందినా కూడా ఆంధ్ర రాష్ట్రం కోసం అన్ని భరాయించి మరి కుటుంబాన్ని కలిపి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ని మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే కొంతమంది కాపు నేతలు వ్యక్తిగత విమర్శలు, ప్రధానంగా పవన్ తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళు? ముద్రగడ పద్మనాభం నెట్వర్క్. ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడు అని ఎవడన్నారండి? ముద్రగడ పద్మనాభం ఈజ్ సెల్ఫిష్ ఫెలో. తనకు తాను గుర్తింపు పొందటానికి కాపుకులాన్ని అడ్డం పెట్టుకున్నాడే తప్ప ఎప్పుడు కూడా కాపుల సంక్షేమం కోసం అతను పనిచేసినటువంటి పరిస్థితి కాదు. తనకు గుర్తింపు తగ్గింది అన్నప్పుడల్లా కాపులో ఉన్నటువంటి సమస్యను ఒకటి తీసుకొని సరే ముందుకొని రావడం, తనకు తాను ఐడెంటిఫై అవ్వటం చేసుకుంది తప్ప అతను కాపు నాయకుడని నేనే రోజు గుర్తించలా. నిజంగా అతను కాపు నాయకుడు కనుక అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో కాపులకు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, కనీసం మినిమం అప్రిషియేట్ చేయాలి, చేయలేదు. నేను భారతీయ జనతా పార్టీలో ఉండి కూడా ఆ రోజు చెప్పాను, ఆయన కనుక సోషియో ఎకనామిక్ సర్వే కంప్లీట్ చేయించి క్యాబినెట్ అప్రూవ్ చేయించి ఢిల్లీ కనుక పంపితే నేను సన్మానం చేస్తాను ప్రతిపక్షంలో ఉండే కూడా చెప్పాను. ఎందుకంటే మేమందరూ కూడా కమ్యూనిటీ శ్రేయస్ కోరుకున్న వాళ్ళం కాబట్టి అతను చేయలా. పోగా మోడీ గారు ఈడబ్ల్యూఎస్ అనౌన్స్ చేశారు, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్ అనౌన్స్ చేశారు. దాంట్లో కాపులు కూడా వస్తారు. ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం 94, 95, 94 ఆ ప్రాంతంలో కాపుల్ని బీసీల్లో చేర్చకపోయినా ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ బీసీలతో సమానంగా రిజర్వేషన్ కావాలని చెప్పేసి అడిగినాడు అతను డిమాండ్ పరిస్థితి. అదే నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇచ్చిన రోజున నరేంద్ర మోడీ గారు కాపులకు ద్రోహం చేశారని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే తాను ఆ సమస్యను అడ్డం పెట్టుకుని తాను లైవ్లో ఉండాలి అనేటువంటి స్వార్థపరుడు తప్ప తాను ఎప్పుడు కూడా కాపుల సంక్షేమం గురించి ఆలోచించినటువంటి నాయకుడని నేనైతే ఒప్పుకోను. ఎన్నికల సమయంలోనే కాపు ఓటు బ్యాంక్ని తెర మీదకి ప్రధానంగా రాజకీయ పార్టీలు తీసుకొస్తున్నాయి, ఒక కాపు నేతగా మీరేమంటారు? ఎందుకంటే రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఓసిల్లో కలిగినటువంటి కమ్యూనిటీ దగ్గర దగ్గరగా 22% ఉన్నారు. మరి ఆ 22% ఓటింగ్ని అట్రాక్ట్ చేయటం కోసం ఎన్నికలప్పుడు ఈ తెర మీద వస్తుంటుంది ఈ సబ్జెక్ట్ అంతా కూడా పరిస్థితి. ఒరిజినల్గా కాపులతో మీరు చర్చిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, అసలు కాపులు ఏం కోరుకుంటున్నారు? సరైనటువంటి ప్రాధాన్యత కోరుకుంటున్నారు రాష్ట్రంలో.
ప్రాధాన్యం చేత తెలుగుదేశం పార్టీ నుంచి వస్తుందా? వస్తుంది. ఏ విధంగా వచ్చే అవకాశాలు? ఇప్పుడు కాపుల్ని బీసీలో చేర్చడం కోసం కావలసినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది అటకెక్కి అలాగే అటకెక్కిన మోడీ గారు ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్లో దాంట్లో 5% ఇచ్చాడు. 5% జీవో ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఫస్ట్ టైం ఆయన అసెంబ్లీలో స్పీచ్ మాట్లాడుతూ కాపుల్ని మరొకసారి మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. ఈడబ్ల్యూఎస్లో 5% రిజర్వేషన్ ఇవ్వడానికి చట్టపరంగా అవకాశం లేకపోయినప్పటికీ కూడా జీవో ఇచ్చి మోసం చేశాడు అని చెప్పేసి మాట్లాడినాడు. మాట్లాడి దానికి ఒక కమిటీ వేశాడు. ఉమారెడ్డి వెంకటేశ్వరుని, పేర్ని, నాని, వీళ్ళందరూ ముగ్గురుతో కమిటీ రామ్మటి రాంబాబు రామ్మటి. నేను అదే రోజు లెటర్ రాశాను ముఖ్యమంత్రికి. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి 5% రిజర్వేషన్ చట్టబద్ధతగాను చట్ట ప్రకారమే ఉంది, చేయటానికి చట్టంలో అవకాశం ఉంది, చేశారు, మీరు మాట్లాడింది తప్పు, రెక్టిఫై చేసుకొని మీరు అమలు చేయండి అని చెప్పేసి నేను రాశాను లెటర్ రాశాను. దానికి కనీసం ఆయన కానీ ఆయన వేసిన కమిటీ కానీ ఎవరు కూడా మరి రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి కాదు. కనీసం ఆయన ఆ 5% అమలు చేద్దామని కూడా ప్రయత్నం చేయలేకపోతుంది. కాపులకి నిజంగా ద్రోహం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే మీరు ఎంతవరకు కృషి చేస్తారు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత? తప్పకుండా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది మిగిలిపోయింది ఉంది కాబట్టి అది ఆయన చేతులకుండానే పూర్తి చేయించేటువంటి పరిస్థితి చేస్తాం. సత్తెనపల్లి అంశానికి వస్తే పవన్ కావచ్చు, ఎవరైనా కాపు నేతలు మాట్లాడినా సరే అంబటి రాంబాబుని రంగంలోకి దిబ్బుతున్నారు, వ్యక్తిగత విమర్శలు కూడా తారాస్థాయికి చేరాయి. నేను అసలు అతని పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడనండి. ఆ స్థాయికి దిగజారండి పరిస్థితి. అతను ఎందుకంటే దాని మీదే బతికాడు, అదే లైఫ్, దానివల్ల మళ్ళీ సీటు తెచ్చుకున్నాడు అంతే తప్ప ఇతను ఏదో వర్తన్ సీట్ ఇచ్చినటువంటి పరిస్థితి కాదు. ఎవరిని పడితే వాళ్ళని తిడతాడు అని జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చినటువంటి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అది ఇష్టం కాబట్టి అతని ఇష్ట ప్రకారం ఇతను ఎవరిని పడితే వాళ్ళని తిడతాడు. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని తిడతాడనేటువంటి క్వాలిఫికేషన్తోనే మళ్ళీ సీట్ ఇచ్చినటువంటి. అది ఎంతవరకు సక్సెస్ అయ్యింది సార్? రేపు ఎన్నికలు తెలుస్తుంది. ఇంకా సత్తెనపల్లి అంశానికి సంబంధించి అంటే మీరు వచ్చిన సత్తెనపల్లి సంబంధించిన సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? రాబోయే రోజుల్లోని కన్నా మార్క్ అభివృద్ధి ఎంతవరకు సత్తెనపల్లిలో చేయబోతున్నారు? సత్తెనపల్లిలో అన్ని సమస్యలే. మేజర్ సమస్య వేరేచర్ల కొండమూడు 4-లైన్ ఉంటుంది. అసలు మీకు రోజుకి కనీసం 2 యాక్సిడెంట్స్ అనే రోడ్డు మీద జరుగుతాయి. 2 యాక్సిడెంట్స్ అనే రోడ్డు మీద జరుగుతాయి. అసలు పరిస్థితి చూస్తుంటే ఒక్కొక్కరు చాలా పేద దీన పరిస్థితిలో ఉన్నటువంటి రైతులు సరే కొద్దిగా గొప్ప స్థాగుడు ఒక పక్క అయితే గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. సత్తెనపల్లిలో ప్రతి గ్రామంలో కూడా గంజాయి దొరుకుతుంది. నేను వచ్చిన కొత్తలో డీజీపీకి లెటర్ రాశాను కంట్రోల్ చేయమని, గంజాయిని కంట్రోల్ చేయమని. నాకు తెలిసినంత మటుకు ఒక మంత్రి మనిషి పుట్టక పుట్టిన ఉంటే, నేను ఇంక అంతకన్నా మాట్లాడను, ఉంటే అటువంటి అసాంఘిక శక్తుల్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఈ మంత్రి అటువంటి వాడు కాదు కదా. ఆయన ఇస్తాడు స్టేట్మెంటు, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు. డీజీపీకి లెటర్ రాసినాను, యువత పాడైపోతుంది, యాక్సిడెంట్స్ అవుతున్నాయి, కంట్రోల్ చేయమని. ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు, కన్నాలక్ష్మణ గుంటూరు నుంచి తీసుకొచ్చి గంజాయి అమ్ముతున్నాడు అని ఇస్తాడు స్టేట్మెంట్. గతంలో ఒక మనిషిని నేను ఎట్లా లెక్కేసుకోగలను? మళ్ళీ ప్రతి సందర్భంలోనే మా అన్నగారు పెద్దన్న గారు అంటూ కూడా ఉద్దేశిస్తూ ఈ కామెంట్స్ నాటకాలే. అంటే ఎటకారం అదే నాటకాలు ఎటకారం. ఎందుకు ఇలాగా అంటే వ్యక్తిగత విమర్శలకు సంబంధించి తీవ్ర స్థాయిలోని అంటే చంద్రబాబు కావచ్చు, లోకేష్ సంబంధించి వ్యక్తిగత విమర్శలు చేయటం వల్ల లబ్ధి చేకూరాలని ఎందుకు కోరుకుంటుంది వైసీపీ? ఇతరులను బాధ పెట్టి సంతోషించేటువంటి మనస్తత్వం కలిగి సైకో మనస్తత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి ఆనందం.
ఒక మధ్య వైఎస్ వారసులు మేమంటూ షర్మిల కావచ్చు, జగన్ కావచ్చు, ఎవరికి వాళ్ళు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు, దీన్ని ఈ విధంగా చూస్తారు? నిజమైనటువంటి వారసులైతే మనం ఆమె షర్మిల గారి అడ్మినిస్ట్రేషన్ చూస్తే కన్నా కానీ అర్థం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజశేఖర్ రెడ్డి గారికి వారసుడు ఎటువంటి పరిస్థితిలో కాలేడు. ఎందుకంటే ఆయన మనస్తత్వం వేరు, ఈయన మనస్తత్వం వేరు. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి వెన్ను పోటు పొడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి గారి లెగసీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో సాగింది. రాజశేఖర రెడ్డి గారి లెగసీ కంటిన్యూ చేయాలంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో లేకుండా స్వార్థం కోసం బయటకు వచ్చి వేరే పార్టీ పెట్టి ఆ లెగసీని నాకు కావాలని చెప్పేసి కోరుకోవటం ఉండేది మోసమే కదా, ద్రోహం కదా, అది తండ్రికి ద్రోహమే కదా. మరో అంశం సార్, వివేక హత్యకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పరస్పర విమర్శలు కొనసాగుతున్నాయి. వివేక గారితో కొంత పరిచయాలు ఉన్న వ్యక్తుల్లో మీరు ఒకళ్ళు, బాగా పరిచయం. ఈ నేపథ్యంలో ఆయన గురించి ఏం చెప్తారు, ఈ అంశాలను ఏ విధంగా చూస్తూ ఉన్నారు? దురదృష్టం అండి, మంచి వ్యక్తి వివేకానంద రెడ్డి, చాలా మంచి వ్యక్తి, స్నేహశీలి, ప్రతివాడికి అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి, ప్రజాసేవలో ముందుండేటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని సొంత బాబాయ్ జగన్మోహన్ రెడ్డికి, మరి ఆ హత్యని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేసినాడు తప్ప నిజంగా హత్య చేసినటువంటి వాళ్ళని శిక్షించాలి అనేటువంటి ఆలోచన లేకుండా నిందితుల్ని ఇంకా రక్షిస్తున్నాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎటువంటిదో ఇందాక మీకు చెప్పగలను. అనుకుంటున్నాను సైకో, ఒక ఫ్యాక్షనిస్ట్, మరి సొంత బాబాయి హత్యను కూడా రాజకీయానికి అడ్డం పెట్టుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. సార్, కాంగ్రెస్ పార్టీ గురించి మీ నుంచి రెండు ముక్కలు కూడా వినాల్సిన అవసరం ఉంది. షర్మిల హయాంలో కాంగ్రెస్ పార్టీ బలపడాలని కూడా చూస్తుంది. దాదాపు 145 అసెంబ్లీ నియోజకవర్గాలు, 11 పార్లమెంట్లు కూడా పోటీ చేస్తుంది. ఎలా ఉండే పరిస్థితులు ఉన్నాయంటారు? ఈ టర్మ్కి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుందని నేను అనుకోనండి. చెప్పలేము ఈ రాజకీయ పార్టీల గురించి మనమేమి జ్యోతిష్యం చెప్పేటువంటి పరిస్థితి కాదు. కానీ ఈ టర్మ్కి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి ప్రభావం ఆంధ్రప్రదేశ్లో చూపిస్తుందని నేను అనుకోను. ఇంకా సుదీర్ఘ రాజకీయం అనుభవం ఉన్న కన్నా లక్ష్మీనారాయణని రాబోయే ఎన్నికల్లోని గెలిచిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కృతజ్ఞతలకే వాడుకుంటుందా, రాష్ట్ర వ్యాప్తంగా మీ అనుభవాలు వాడుకునే అవకాశం? అది చంద్రబాబు నాయుడు గారి ఇష్టం. ఇంకా సత్తెనపల్లికి సంబంధించి ఓటర్లు కన్నాకు ఎందుకు ఓటేయాలి, గెలిస్తే ఏం చేయబోతారు? నేను 25 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, 20 సంవత్సరాలు పెదకురుపాడులో, 5 సంవత్సరాలు గుంటూరు పశ్చిమలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఈరోజు వరకు కూడా నన్ను పశ్చిమ నియోజకవర్గానికి వెళ్ళినా, పెదకురుపాడు నియోజకవర్గానికి వెళ్ళినా ఆదరిస్తారు ప్రజలు. కారణం ఏంటంటే నేను చేసిన పని అభివృద్ధిగా, అలాగే నాకు అభివృద్ధి చేయటం అనేటువంటిది ఇష్టం. ఇక్కడ కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఇందాక ఒకటే చెప్పాను, రోడ్డు కానీ, మంచినీటి సమస్య కానీ, ఇళ్ళ స్థలాల సమస్య కానీ, హౌసింగ్ సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, మరీ ముఖ్యంగా అచ్చంపేట రోడ్లో రైల్వే బ్రిడ్జ్ కానీ అనేక సమస్యలు ఉన్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గానికి తాగునీరు, సాగునీరు, అన్నీ సమస్యలే. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క సమస్యను కూడా ఈ ప్రభుత్వం అడ్రస్ చేసినటువంటి పరిస్థితి కాదు. ఒక్క సమస్య కూడా అడ్రస్ చేయలేదు చెప్పుకోవడానికి. అటువంటి సమస్యలన్నీ అలానే మిగిలిపోయినాయి. ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంకా స్థానికంగా కోడెల వర్గం, ప్రధానంగా కోడెల శివరంతో కూడా ఇటీవల మాట్లాడిన నేపథ్యంలోని అలాంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా పరిష్కరించాయా? పార్టీ సమస్యలు పరిష్కరించాయని నేను అనుకుంటున్నాను. ఇంకా ఒకనొక సందర్భంలో చంద్రబాబు గారు చెప్పారు, గతంలో పెదకురుపాడు నియోజకవర్గంలో పోటీ చేసిన కన్నాన్ని ఓడించడానికి చాలా ఇబ్బందులు పడ్డాము, అయినా సరే ఓడించలేని పెడతాం. అంటే మీరు ఇప్పటికే గుంటూరు, పెదకురుపాడు, ప్రస్తుతం సత్తెనపల్లి, ఏ కొత్త నియోజకవర్గానికి వెళ్ళినా ఎటువంటి అంశాలను ముందుగా మీరు గ్రహిస్తూ ఉంటారు, కేడర్లోని పూర్తిగా నేనున్నానని కూడా భరోసా ఎలా కల్పిస్తారు?
పెదకురుపాడు నియోజకవర్గంలో నేను చేసినటువంటి అభివృద్ధి నన్ను సత్తెనపల్లి నియోజకవర్గం రావడంతోనే ప్రజలు యాక్సెప్టెన్స్ కి కారణం. ఎందుకంటే పక్క నియోజకవర్గంలో నకరికల్లు రాజుపాలెం కూడా ఇక్కడ కలవడం జరిగింది అని చూశారు. చూశారు కాబట్టి ఇమీడియట్ యాక్సెప్టెన్స్ నాకు ఇక్కడ సత్తెనపల్లిలో వచ్చింది. నమ్మకం, ఒక నమ్మకం కార్యకర్తకి, కన్నా లక్ష్మీనారాయణ కార్యకర్తలకు న్యాయం చేస్తారని, నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తారని, ఏ సమస్య వచ్చినా పరిష్కారం చేస్తామని, అర్ధరాత్రి అపరాత్రి అందరికీ అందుబాటులో ఉంటామని బేసికల్గా ఉన్నది నమ్మకం. అదే నమ్మకం నన్ను సత్యనపల్లిలో నడిపిస్తుంది. ఇంకా పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో ఎంతవరకు బలం చూపించబోతుంది, ఎన్ని సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? 7 సీట్లు గెలుస్తామండి. ఎందుకు సార్ పల్నాడు జిల్లాలోని ఎందుకు అంత అనుకూలమైన పరిస్థితి తెలుగుదేశం పార్టీ? పల్నాడు జిల్లా కదా, రాష్ట్రం మొత్తం అదే అట్లానే ఉన్నాయి. ఎస్పెషల్లీ పల్నాడు జిల్లాలో 7 సీట్లు గెలుస్తాం. సో ఫైనల్ గా పుట్టనపల్లికి సంబంధించి ఏమైనా ఇక్కడ ప్రత్యేక మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారు? నేను మేనిఫెస్టో రిలీజ్ చేశానండి సార్. ఎటువంటి అంశాలు సార్ దాంట్లోని ప్రస్తావించిన అంశాలు? ఇందాక నేను చెప్పిన సమస్యలు అండి. బాగునీటి రోడ్లతో పాటు అన్ని సమస్యలు ఉన్నాయి. నేను మేనిఫెస్టో రిలీజ్ చేశాను, మేనిఫెస్టో ప్రజలకు ఇస్తున్నాను. నన్ను కనుక గెలిపిస్తే నేను ఈ సమస్యలు చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదే పరిస్థితి రాజకీయ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా క్రిటికల్ గా ఉన్న పరిస్థితి కనబడుతుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా రాబోతుంది, రాష్ట్రాభివృద్ధి చేయబోతుంది. ప్రధానంగా సత్తెనపల్లిలో కన్నా మార్కు చూపించబోతున్నాను, ప్రజల నుంచి తీవ్ర స్థాయిలోని పూర్తి స్థాయిలో ఆదరణ తెలుగుదేశం పార్టీకి కనబడుతుంది అనేది మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సత్తెనపల్లి నుంచి కూడా పోటీ చేసిన కన్నా లక్ష్మీనారాయణ గారు అంటున్నారు.